చదువు చాలా ముఖ్యం ప్రతి మానవుడికి. మరి ప్రభుత్వము 2 మాసాలైనా నిద్రపోతుందా? ప్రభుత్వం 2 మాసాలు అవుతున్నది, పిల్లలకు నోట్బుక్లు లేవు, బుక్స్ లేవు. మరి వాళ్ళు ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో కేసీఆర్ మరి వాళ్ళ క్యాబినెట్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పాలా? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నేను వారికి చూటి ప్రశ్నలు ఎన్నో అడిగాను. ప్రస్తుత పరిస్థితుల్లో మరి బడికి వెళ్లే పిల్లలు పరిస్థితి ఏ విధంగా ఉంది? జూన్ 13వ తేదీ మరి బడులకు పిల్లలు వెళ్తా ఉన్నారు తెలంగాణలో. ముఖ్యంగా నా జుక్కల్ కాన్స్టిట్యూన్సీలో ఏ పరిస్థితి అనేది మీకు తెలియజేస్తున్నాను. మరి దయచేసి మీరు గమనించాలి. పాఠ్య పుస్తకాలు లేవు పిల్లలకు చదువుకోరకు, బుక్స్ నోట్బుక్స్ లేవు, ముఖ్యంగా టీచర్లు లేరు. 20,000 వాలంటీర్లను పెట్టి తీసేసినావు, ఈ స్కూల్లో పోయి పిల్లలు ఏం చేయాలి అది చెప్పు. సదా సెలవు ప్రకటిస్తే బాగుంటుందేమని నా కోరిక. ఈ వర్షకాలంను పట్టుకొని తప్పక చేయవలసింది ఆ పని, తప్పు కాదు. కానీ ఈ వర్షకాలం సెలవుల వలన పిల్లలు కూడా పోయి ఏం చేయరు? 2 మాసాలు స్కూల్కు పోయి కూడా పిల్లలు ఏం చేస్తలేరు. స్కూల్లో టీచర్లు లేరు, పాఠ్య పుస్తకాలు లేవు, నోట్బుక్లు లేవు. మరి నా రిక్వెస్ట్ మీతో ముఖ్యమంత్రి, కంప్లీట్ ఏ విధంగా హౌసింగ్ను ఎత్తేసావో, హౌసింగ్ డిపార్ట్మెంటే లేదు, అదే విధంగా నీ పుణ్యంతో తెలంగాణ 1200 మంది పిల్లలు బలి అయి మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినంత పుణ్యమున ఇప్పుడు నువ్వు దయచేసి ఈ స్కూళ్లు కూడా మూత వేసేసి మరి మేము కట్టుకున్నాం. ప్రతి బడి, ప్రతి కాలేజ్, ప్రతి డిగ్రీ కాలేజ్ మొత్తం భవనాలు కాంగ్రెస్ హయాంలైన భవనాలు, ఒక్కటి కూడా ఇక్కడ నిర్మించలేవు. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా ముఖ్యమంత్రి, నువ్వు డబుల్ బెడ్రూమ్లు అన్నావు, 1 ఎకరం భూమి ఎక్కడ కొనుగోలు చేసింది? దాఖలాలు లేవు రాష్ట్రంలో. మేమన్నా 1000 ఎకరాలు భూములు కొనుగోలు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించాం. ఈరోజు నన్ను అడిగితే దయచేసి మరి ఈ పర్మనెంట్ సెలవు ప్రకటిస్తే బాగుంటుందేమని నేను కోరుకుంటున్నా. ఈ స్కూల్లో పోయి కూడా పిల్లలు ఏం చేయాలో చెప్పు. అది దయచేసి నాకు నీ ఎమ్మెల్యేతోనో నీ మంత్రితోనో మరి జవాబిప్పేయు, లేదా ఎంబడే తక్షణం ఆ పిల్లలకు దయచేసి పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, టీచర్ల వసతి కల్పించి మరి బడులు మొదలు పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ కోరుతున్నాను.